రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవితము ఏ పాటిది? క్వశ్చన్ మార్క్. మీరు కొంచెము సేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎటువంటి వారంటండి? ఆవిరి వంటి వారం అంట. ఈ యొక్క ఆవిరి వంటి వారం మనం ఏం చేస్తాం? ఈ భూలోకమే శాశ్వతం అనుకుంటారు కొంతమంది. అయితే మనుషులు అనుకున్నటువంటి దాని గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7:31 మీరు చూడాల్సిన అవసరం లేదు, నేను చదివేస్తాను. ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలను ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే భూలోకాన్ని మొత్తంగా మేము వాడుకోగలము అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ భూలోకంలో ఏది కూడా మనం ఏం చేసుకోలేమండి. ఇంతవరకు మనం కర్నూలులో ఉన్నామా? కర్నూలులో సగానికి సగం మనం చూసి ఉన్నాం సరిగ్గా. కర్నూలులో ఏ దిక్కులో ఏముందన్నది మనకు అర్థం కాదు. సడన్గా ఒకటి మనకు అవసరమైంది అనుకో, ఇప్పుడు గూగుల్ మ్యాప్ కొట్టాల్సి వస్తుంది ఏది ఎక్కడ ఉందా అని. మనం ఉన్నటువంటి ప్రాంతమే మనకు సరిగ్గా తెలియనప్పుడు ఈ లోకం గురించి ఆశపడ్డం దేనికి? మన ఆశ దేవుని మీద నిలబడి ఉండాలి.